చంద్రన్న బీమా లాంటివి ఇవ్వటం కానీ, పెళ్లి కానుకలు లాంటివి ఇవ్వడంలో కానీ, లేదా బీసీ సప్లైన్ ద్వారా ఆ బిల్డింగ్స్ కట్టడంలో కానీ, వాళ్ళు డెవలప్ ప్రత్యేకంగా వాళ్ళు డెవలప్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో బీసీలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వేరే వాళ్ళు కనుక అంత ప్రాధాన్యత ఇచ్చింది. ఎందుకంటే బీసీలు పార్టీ తెలుగుదేశం పార్టీని గర్వంగా చెప్పుకోవడానికి వాళ్ళ తెలుగుదేశం కానీ బీసీలు కాడ ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఇవాళ తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఇవాళ ఎల్మా కమిటీ మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ అందరూ కూడా ఎల్లవేళ మీకు ఇప్పుడు కూడా అండగా ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండదు. ఇప్పుడే మీరు చెప్పారు, గతం నుంచి ఉన్నటువంటి అచ్చిబాబు గారు, కృష్ణబాబు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి దగ్గర నుంచి ఈ రోజు ఉన్నటువంటి చౌదరి గారు, రామకృష్ణ గారు, అదేవిధంగా శివరామకృష్ణ గారు కానీ చిన్ని గారు కానీ అందరి నాయకులతో కూడా మీరు టౌన్లో ఉన్నారు కాబట్టి ఇంచుమించుగా అందరి నాయకులతో మీకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీకు ఎప్పుడు ఏ పని కావాలనుకో చేసేటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా పట్టణంలో కూడా మీరు ఇక్కడ ఉంది కాబట్టి మీకు అసలు ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరంతా కూడా సాధారణంగా ఇప్పుడు జంగారెడ్డి కూడా ఉన్న రాజన్న పండుగ కూడా తెలుగుదేశం పార్టీలో కీలకపడతాం. వాళ్ళ సిస్టర్ గారు కూడా అక్కడ జడ్పీ టీసీ చేశారు, మళ్ళీ మున్సిపల్ చైర్మన్ కూడా చేశారు. అప్పుడు నేను లాయర్గా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను అక్కడ. అక్కడ జంగాడులో ఉన్నటువంటి వెలమా కమిటీస్ అందరితో కూడా నాకు మంచి సత్సంబంధాలు ఉన్న అందరూ మిత్రులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీరంతా కూడా ఒకరి అపకారం చేద్దాము, లేకపోతే స్వార్థం కోసం ఎదుటి వాళ్ళు ఏదైనా మోసం చేద్దని మనస్తత్వం కాకుండా చేతనైతే సహాయం చేస్తారు, లేదంటే మన పని ఏదో మనం చేసుకుంటూ ఎక్కడో కూడా ఏదో ఒక వృత్తి చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్టపడి పైకి వచ్చి పని చేసుకుందరనే తత్వం ఉంటుంది తప్ప ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు కూడా అయితే నిందలేయటం కానీ, ఎదుటి వాళ్ళు మోసం చేద్దామని కానీ, వాళ్ళకి ఏదైనా ద్రోహం చేద్దామనే మనస్తత్వం రాకుండా ఒక సున్నితమైన మనస్తత్వంతో ఉండి చక్కగా అందరిలోనూ కూడా అన్ని కులాలు అన్ని వర్గాలతో కడుపుకెళ్ళేటువంటి కులాల్లోనూ ఈ యొక్క వెలవ కమ్యూనిటీ కూడా చాలా మంచి మనస్తత్వంతో నడిచేటువంటి కులస్తులు నిజంగా వెలవలో ఉండమంటుంది కూడా నేను అబ్జర్వ్ చేసిన పరిస్థితి కూడా నాకు దాదాపుగా 14-15 సంవత్సరాల అనుబంధం నాకు జంగారెడ్డిగూడెం ప్రాంతంలో అందరితో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పూర్వం నుంచి కూడా సత్యనారాయణ గారు కూడా చాలా బాగా తెలిసిన పరిస్థితి, ఎప్పుడు కూడా చక్కగా పలకరించుకుంటూ ఆప్యాయతగా మాట్లాడుకుంటూ ఒక కుటుంబం అందరూ మనంతా కూడా కుటుంబాల సభ్యులుగా మాట్లాడుకుంటూ ఎవరితో మాట్లాడినా కానీ ఉండేటువంటి తత్వం ఉన్నటువంటి ఈ యొక్క వెలవ సంఘర్షణ అంతా కూడా మీకు ప్రత్యేక పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే మనంతో కూడా ఏదో కులాలు మతాలు వేరైనప్పటికీ కూడా కుటుంబ తెలుగుదేశం పార్టీగా కుటుంబ సభ్యులుగా ఉండి ఎవరికే కష్టం వచ్చినా ఎవరికే ఇబ్బందులు వచ్చినా సరే కలుపుకొని అందరూ కూడా ముందుకెళ్ళే విధంగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ మీకు ఎప్పుడు కూడా 100% అండగా ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా నన్ను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం జరిగింది. గతంలో ఒకసారి నేను గోపాలపురంలో 14-19 ఎమ్మెల్యేగా చేశాను. తర్వాత 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండి కూడా పార్టీ తరఫున ప్రజలక్క సమస్యలను దాని మీద కూడా మనం పనిచేసిన పరిస్థితి ఉంది. నాకు చిన్న కూడా చిన్న గ్రామంలోంచి పుట్టి వచ్చినటువంటి వాడిని, మధ్యతరగతి కుటుంబాల గురించి కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసిన వాళ్ళ గురించి కానీ లేకపోతే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఒక లాయర్గా చదువుకోవడం వల్ల కూడా పూర్తిగా అవగాహన ఉంది. ఖచ్చితంగా మీ యొక్క కులస్తులకు కానీ మీ సంఘానికి కానీ మీకు కానీ ఈ పట్టణంలో మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే 24 గంటలు మీరు ఇప్పుడు కూడా తలుపు తట్టవచ్చు. లోకల్కు ఉన్న పెద్దలిద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. మీకు ఇప్పుడు ఏ సమస్య ఉన్నా సరే మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా. కాబట్టి మీ 3000 మంది ఎవరైతే ఉన్నారో మీ కులస్తులందరితో కూడా మీరు మాట్లాడుకుని నేను చెప్తా ఉన్నా, వెలామా కులస్తులకి ఈ భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టు అండదండలో మరొక పార్టీ ఇవ్వలేదని చెప్పి చెప్పడానికి ఖచ్చితంగా చెప్పగలను. ఇందాక నేను చెప్పింది ఉదాహరణ, ఎర్రమనాయుడు గారి దగ్గర నుంచి వాడినటువంటి వరకు కూడా చూస్తే తెలుగుదేశం పార్టీలోనే మీకు న్యాయం జరిగింది. భవిష్యత్తులో కూడా 100% న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ వెంట ఉండండి. మీ యొక్క మేము కూడా మీలో మాలో కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని అందరినీ కలుపుకొని మీరు కూడా మా కుటుంబ సభ్యులుగా అనుకోండి. ఖచ్చితంగా అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఖచ్చితంగా ముందుకెళ్ళి మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా సరే మీ అండగా తోడుగా తెలుగుదేశం పార్టీ కుటుంబమే మన కుటుంబం, మీకు ఎప్పుడు అన్నవేళలో అండగా ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ ఇటువంటి ఒక చిన్న సమావేశం పెట్టి నన్ను మీరు ఆహ్వానించినందుకు మీ అక్కడ మీ అందరికి కూడా పేరున ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు పాదాభివందనం చేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో 3000 ఓట్లు వెలవ సంఘానికి ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంది కాబట్టి మన పెద్దలిద్దరు వీళ్ళు ఉన్నారు, వీళ్ళతో దుచ్చోబెట్టి మాట్లాడేస్తుంది అన్ని కుటుంబాలు అందగా ఉంటారు. 3000 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ పడేటట్టుగా మీరు కృషి చేయండి. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ ఇది ఉన్నా తోడుగా ఉండి మీకు మీ కుటుంబానికి అండగా ఉండడం తెలుగుదేశం పార్టీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా 3000 మంది కూడా మీరంతా కూడా ఓటు వేయాలని చెప్పని మీ అందరికి కూడా మరొక్కసారి నమస్కారాలు పాదాభివందనం చేసుకుంటూ